తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఆర్థిక లావాదేవీలు మందగొడిగా ఉంటాయి ఇంటా బయట సమస్యలు వెదిస్తాయి బాధ్యతలు పెరుగుతాయి మేధో దక్షిణామూర్తి రూపు నిత్యం ధరించడం వలన సమస్యలు కొంతవరకు తీరుతాయి వృత్తి వ్యాపారంలో స్వల్పమైనటువంటి లాభాలు పొందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది నూతన ఒప్పందాలు తొందరపాటు వద్దు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు ఉద్యోగాల్లో స్వల్పమైనటువంటి మార్పులు ఉంటాయి జీవిత భాగస్వామ్యం నుండి ధన వస్తు లాభాలు పొందుతారు అనుకోనటువంటి అవకాశాలు లభిస్తాయి స్వల్ప ధనం లాభంగా వచ్చే పరిస్థితి గోచరిస్తుంది ఈ కుంభరాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా ధైర్యంతో లక్ష్మీదామన వత్రులతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ములుగు.com ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసానికి అధిపతి దామోదరుడు కనుక శివకేశవులిద్దరికీ కూడాను ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసంగా పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడుతుంది కార్తీక మాసంలో చేసేటటువంటి దాన ధర్మాలకు ఉపోషాలకు పూజలకు యజ్ఞయాగాది క్రతువులకు కార్తీక దీపానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది కనుక ఈ కార్తీక మాసం యొక్క గొప్పదనాన్ని మనం తెలుసుకోవాలి కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి పనులు కూడాను ఆచరించాలి ఈ కార్తీక మాసంలోనే పవిత్రమైనటువంటి అయ్యప్ప దీక్ష కార్యక్రమాలు కూడా వేగవంతంగా జరుగుతూ ఉంటాయి లక్షలాది మంది కోట్లాది మంది అయ్యప్ప దీక్ష తీసుకోవడం అనేది కూడాను ఈ కార్తీక మాసంలోనే జరుగుతుంది ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడాను మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయతే అన్నారు రుద్ర సంహితలో చెప్పారు అంటే కోటి జన్మలయందు మానవుడు చేసుకున్న పుణ్యఫలమే కోటిన ఒకటో జన్మలో శివభక్తి ఏర్పడుతుంది అని అటువంటి గొప్ప శివభక్తిని కలిగిన వారు చాలా చాలా అదృష్టవంతులు ఈ కార్తీక మాసం యొక్క ప్రాశస్త్యం వేదాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది నా కార్తీకో సమో మాసః నచ దైవం శివాత్పరం నచ వేదం సమం శాస్త్రం నతీర్థం గంగాయా సమానః దీని అర్థం ఏంటంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు గంగను మించినటువంటి ఉత్తమమైనటువంటి తీర్థం లేదు శివుణ్ణి మించినటువంటి దైవం లేదు వేదాన్ని మించినటువంటి శాస్త్రం లేదు అని దీని అర్థం ఈ కార్తీక మాసంలో నా ఆధ్వర్యంలో సేవాగమనం చదువుకున్న వేద పండితుల మధ్య డిసెంబర్ 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం జరుగుతుంది ఈ హోమం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి శుభప్రదమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ కార్తీక మాసంలో డిసెంబర్ 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు శ్రీశైలంలో ఉన్న మా ఆశ్రమంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి 8వ తారీఖు నాడు మహాపాశుపత హోమం 9వ తారీఖు నాడు అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది కనుక ఈ హోమంలో పాల్గొని మీ యొక్క కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని మంచి అభివృద్ధి సాధించాలని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని మీకందరికీ తెలియజేస్తూ ఈ కార్తీక మాసంలో జరిగేటువంటి అత్యంత అరుదైనటువంటి మహాపాశుపత హోమంలోను అమృత మహాపాశుపత హోమంలోను పాల్గొనవలసిందిగా మీకందరికీ సూచిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి